శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జై గురుదేవ దత్త పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 18 జూన్ 2021 గురువారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు నుంచి కుజుడు వ్యయస్థానంలోకి మార్పు. అయితే 3వ స్థానంలో ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి ప్రబల యోగాన్ని మీకు ఇస్తున్నారు. రాహుతో కలిసి ఉన్నారు. ధనస్థానం ముందు శుక్రుడు యోగదాయకంగానే ఉన్నారు. అయితే కుజుడు వ్యయస్థానంలోకి రావడం కొంత మానసిక ఆందోళన, ప్రతి పనికి కూడా తిప్పట, ఒకటికి రెండుసార్లు తిరగడం, మీ అంచనాలను మించి ఖర్చు అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటే ఇది ఇప్పుడు తర్వాత ఎప్పుడో అనుకున్న పని ఇప్పుడు చేద్దామని ప్రత్యేకంగా కల్పించుకోవడం, ఇటువంటి పనులు చేయకుండా అవసరమా కాదా, అత్యవసరమైతేనే ఇటువంటి పనులు ముందుకు అని ప్రతి విషయాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే నష్టాలు ఏవి కూడా దగ్గర రాకుండా ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈరోజు శుభమైనటువంటి యోగదాయకంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకు మాత్రం అద్భుతమైనటువంటి రోజు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రయాణాలు విరమించుకోండి, అనుకూలంగా లేదు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే ఈరోజు అదృష్టం ఏమిటి అంటే ఈరోజునే లాభస్థానం ముందు వచ్చినటువంటి కుజుడు. కుజుని యొక్క ప్రభావం ఆయన వచ్చిన 2వ క్షణం నుంచి కూడా వెంటనే కుజుని యొక్క అనుగ్రహం మీకు ప్రారంభమవుతుందనే చెప్పాలి. కుజబలం సామాన్యమైంది కాదు. కాబట్టి కుజుడు మీకు కొంత మీకు అనుకూలమైనటువంటి దిశగా ఆయన యోగిస్తారు. భయపడవలసినటువంటి పని లేదు. అయితే ధనస్థానమందు ఉన్నటువంటి రవి, రాహువు, బుధుడు కొంత చికాకులు కలగజేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా కుజుని యొక్క ప్రభావం గురుడు భాగ్యమందు, శని భాగ్యమందు ఉండి మిమ్మల్ని యోగదాయకంగా ముందుకు తీసుకువెళ్తారు. తొందరపడి నిర్ణయాలు చేయకండి. ఆవేశపూరితంగా ఎవరితోటి మాట ఇచ్చినా ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మాట ఇచ్చే ముందే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చాలా రోజులుగా 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈరోజునే 10వ స్థానంలోకి మారడం కొంత ఊరట. అయితే జన్మస్థానంలో ఉన్నటువంటి రవి, రాహువు, బుధుడు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే ఉన్నాయి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఈరోజు అంత అనుకూలమైనటువంటి దిశగా లేదు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎటువంటి మీటింగులు పెట్టుకోవద్దు. ఇతర వ్యక్తులతో మాట్లాడే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు తిరగాలి, ఏమిటి ఈ పని అన్నట్టు మీ మీద మీకు ఒక రకమైనటువంటి విరక్తి భావన కలుగుతూ ఉంటుంది. తొందరపడవద్దు. రాబోయేటువంటి రోజుల్లో గురు మార్పు మీకు యోగాన్ని ఇస్తుంది. ఆలోచించి ముందుకు వెళ్ళొచ్చు అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇబ్బంది, ప్రతి విషయంలోనూ కూడా కార్యవిఘ్నత, ఎన్నిసార్లు ముందుకు వెళ్ళినా మీరు సాహసంగా మీరు ముందుకు వెళ్ళినా పనులు వెనక్కి వెళ్ళిపోవడం, కార్యవిఘ్నత, ఆ అలసట, ఏంటి ఈ చికాకు, గురుడు యోగదా 7వ స్థానంలో ఉన్నా ఏంటి అని మీకు మానసికంగా అనేక రకములైనటువంటి చికాకు, అది ఈరోజు నుంచి కొంత గురు కుజ మార్పు కొంత యోగదాయకంగా ఉంటుంది. అయితే ఈరోజు తీసుకునేటువంటి మంచి వార్తలు కూడా తెలుస్తాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంది. పుష్యమి వాళ్ళకు కూడా బాగానే ఉంది. మంచి నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా శాంత స్వభావంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అయితే ఈరోజునే 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి మారిన కుజుడు. అయితే 8వ స్థానంలో కుజుడు మారినప్పటికీ లాభస్థానానికి 4వ దృష్టితో లాభస్థానాన్ని చూడడం ఒక యోగం. అది కొంత యోగదాయకమైనటువంటి స్థితిగానే పరిగణించుకోవాలి. అయితే 8లో కుజుడు అంటే ఎదురు వ్యక్తులను తక్కువ అంచనా వేయడం, నువ్వెంత అని చెప్పి మాట్లాడడం. అదేవిధంగా కుజుని యొక్క దృష్టి 7వ దృష్టితో మీ యొక్క వాక్ స్థానాన్ని చూడడం.
దానివల్ల వాక్స్థానం మీద యొక్క కుజుని యొక్క దృష్టి పడడం వల్ల ఎదుటి వ్యక్తులను తక్కువ అంచనా వేసి నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడడం, దానివల్ల ఆ మాట్లాడిన మాటలు ఎక్కడికో వెళ్ళడం, అవి అనవసరంగా అది ఒక సెన్సేషనల్ అవ్వడం, మానసికమైనటువంటి చికాకులు తీసుకురావడం, లేదా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ చికాకులు తీసుకురావడం, భార్యాభర్తల మధ్యలో కానీ చికాకులు తీసుకురావడం, తల్లిదండ్రుల మధ్యలో కానీ సోదరుల మధ్యలో కానీ గొడవలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి, సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి, దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, పనులన్నీ ఆశాజనకంగా ఉన్నాయి, షష్ఠమందు శనైశ్వరుడు యోగదాయకం, ఇటువంటి శుభకరమైనటువంటి సమయం ఈ మధ్యకాలంలో రాలేదు, అన్నీ అనుకూలంగా ఉంటాయి. కుజుని యొక్క శాంతి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి, స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, అనుకూలంగా ముందుకు వెడతారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే జన్మముందు ఉన్నటువంటి 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు 9వ స్థానంలోకి మారడం, అయితే గత నెల 15 రోజులుగా 6వ స్థానంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మీకు మంచి యోగాన్ని ఇస్తున్నటువంటి కుజ భగవానుడు ఈ రోజున 7వ స్థానంలోకి మారడం, సప్తమ కుజుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేసేటువంటి ప్రమాదం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెరిగి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో. జాగ్రత్త వహించండి, ఆలోచించి ముందుకు వెళ్ళండి, ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి, తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. శుభయోగం కనబడుతోంది, తొందరలో మీకు మంచి జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఎన్నో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ గురుడు, మొన్నటి వరకు కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి రవి, ఈ రోజునే కుజ మార్పు, 6వ స్థానంలో కుజుని మార్పు మంచి యోగాన్ని ఇస్తుందని చెప్పారు. మానసిక ధైర్యం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు భాగ్యస్థానముందు ఉన్నటువంటి రవి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నా, కుజుని యొక్క అనుగ్రహం వల్ల ఏదో రూపంలో ధనం చేతికి అందడం వల్ల మానసిక ప్రశాంతత లభించి అనుకూలంగా పనులన్నీ కూడా ముందుకు పెడతాయి. అయితే స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం ఈరోజు వ్యతిరేకంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి, ధనపరమైన విషయాలు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి, ఇతర వ్యక్తులతో మాట్లాడే ముందు ఒకించి తగ్గి మాట్లాడడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉందనే చెప్పాలి. అయితే నిన్నటి వరకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ రోజున పంచమ స్థానంలోకి మారి ఉన్నారు. అది కొంత మానసికంగా కొంత ఊరట లభించినప్పటికీ 8వ స్థానంలో ఉన్నటువంటి రవి, రాహువు, బుధుడు ఇబ్బంది. దీనికి తోడు పంచమంలో ఈ రోజునే పంచమంలోకి వెళ్ళినటువంటి కుజును 4వ దృష్టితో రవిరాహు కుజులను చూడడం, రవిరాహు బుధుల్ని చూడడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు చాలా భక్తి ఎక్కువ శ్రద్ధతో చదువుకోవాలి, వ్యాపారస్తులు కూడా కంట్రోల్గా ఉండాలి. రాబోయేటువంటి గ్రహణం కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి స్థానంలో పడుతోంది, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం చేయాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరం, ప్రతి విషయంలోనూ కూడా కేర్గా ఉండాలి, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎదురు వ్యక్తులను తక్కువ అంచనా వేయొద్దు, మీ మీద చెప్పుడు మాటలు చెప్పి తప్పు దోర పట్టించేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది, పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు. అయితే ఈరోజు ఉదయమే, ఈరోజునే కుజుడు 3వ స్థానం నుంచి 4వ స్థానంలో కుజ మార్పు, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మాతృ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, ధనపరమైనటువంటి వ్యవహారాల్లో, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది కలిగి ఒకంత ఒత్తిడికి లోనయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆవేశంగా మాట్లాడవద్దు, ఎవరితోటైనా సరే ఒకంత తగ్గి మాట్లాడడం చాలా మంచిది, దానివల్ల మనమే విజయం సాధిస్తాం తప్ప ఇంకోటి లేదు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే ఎటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయమైనా సరే
తొందరలో మీకు అనుకూలంగా మారుతుంది. గురుడు మీకు యోగదాయకంగా ఉన్నారు, శనైశ్వరుడు కూడా మీకు యోగదాయకంగా ఉన్నారు. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్ర యోగదాయకంగా ఉందనే చెప్పారు. అదృష్టం ఏంటంటే గత 3.5-4 నెలలుగా కుజుని యొక్క ప్రభావం పూర్తి వ్యతిరేకంగా ఉంది మీ మీద. జన్మస్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా మీకు యోగదాయకంగా ఉన్నప్పటికీ కుజుని యొక్క ప్రభావం వల్ల అది మీకు అందడం లేదు. ఈ రోజునే కుజమార్పు మీకు సంపూర్ణమైనటువంటి యోగం. 6వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో రవి, సంపూర్ణ యోగం. గురుడు కూడా మీకు యోగదాయకంగానే ఉన్నారు. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి, తీసుకునేటువంటి నిర్ణయాలు బాగుంటాయి, ధనపరమైన విషయాలు కూడా అనుకూలిస్తాయి. జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ఉన్నతమైనటువంటి కోణంలో ఆలోచిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. జన్మస్థానంలోంచి కుజుడు ధనస్థానంలోకి మారడం, ద్వితీయానికి మారడం కొంత ఊరట. అయితే ఎవరో నెత్తి మీద ఇంతసేపు మీరు మొయ్యలేని బరువు పెట్టేసినంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఆ కుజమార్పు కొంత ఊరట. అర్ధాష్టమ రవి మారారు, కొంత ఊరట. అయితే వ్యయస్థానం ముందు ఉన్నటువంటి శనైశ్వరుడు సామాన్యంగానే ఉన్నారు. గురుడు తొందరలో మారబోతున్నారు లాభానికి. ఆయన మారిన తర్వాత మీకు అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. ద్వితీయ మందు ఉన్నటువంటి కుజుడు అనవసరంగా మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడడం, ఆ మాట్లాడిన దాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా కష్టపడడం, అయ్యో అనవసరంగా మాట ఇచ్చామే అనడం, దాన్ని మళ్ళీ అబద్ధ రూపంగా ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోవడం, మిమ్మల్ని ఒక్కరిదారిలో పట్టించడం, ఇవన్నీ జరుగుతాయి. తగ్గి ఉండడం చాలా మంచిది. శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే ఈ రోజున జన్మంలోకి ప్రవేశించినటువంటి కుజుడు ఏదో తెలియని భారం నెత్తిన పడుతుంది. ఎప్పుడో కట్టవలసినటువంటి లోన్లు కానీ, లేదా ఇంకా సమయంలో ఏదైనా బ్యాంక్ వ్యవహారాలు, ఇది పని అయిపోతుంది, దీన్ని చేద్దాం అనుకున్న పనులు అదే ఆగిపోవడం, ఎప్పుడో కట్టాల్సింది ఇప్పుడే కట్టాల్సి రావడం, ఎప్పుడో ఇస్తాననుకున్న వాళ్ళకి అర్జెంట్ అవసరమే వచ్చి అడగడం, ఇలా తెలియని భారం ఏదో నెత్తి మీద, మొయ్యలేని బరువు నెత్తి మీద పడినట్టుగా ఫీల్ అవుతారు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి నిర్ణయాలు చేయండి. ధనపరమైన విషయాలు కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేయడం లేదు. అర్ధాష్టమరే మీ జన్మ ముందు కుజుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా లోతుగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. తొందరలో అనుకూలమైనటువంటి ప్రభావం కనపడుతుంది. అంతవరకు కూడా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.